గాయపడిన హస్తముతో నన్ను స్పష్టపరచావు, నీ అభయ హస్తముతో నన్ను విమోచించావు. గాయపడిన హస్తముతో నన్ను స్పష్టపరచావు, అభయ హస్తముతో నన్ను విమోచించావు. అగ్ని వంటి శ్రేమా
నీ వంటి శ్రేమాలు ఆవరించిన యెహోవా నిస్సివై నన్ను బలపరచావు. యెహోవా నిస్సివై నన్ను బలపరచావు. అందుకో నా ఆరాధన, అందుకో నా స్తోత్రార్పణ, అందుకో నా స్తోత్రార్పణ. అతి శ్రేష్ఠుడా అందు ఆదికాండము 15వ అధ్యాయము 1వ వాక్యం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడుకుము, నేను నీకు కీడుము నీకు బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుని వాక్యము, ఆయన ఇంకా అబ్రహాముగా మార్చబడలేదు, అబ్రాముగానే ఉన్నాడు. ఈ 17వ అధ్యాయంలో దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడు. అయితే మనం చదివిన లేఖన భాగంలో దేవుని వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది? అబ్రహాము దగ్గరకు వచ్చింది. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. దర్శనములో అబ్రహాము దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది. దర్శనం అంటే ఇప్పుడు బైబిల్ మన చేతిలో పట్టుకున్నాగా, ఆ దేవుని వాక్యము అబ్రహాము చేతిలో బైబిల్ లేదు, దర్శనములో కనబడుతూ ఆ దేవుని మాటలు వినబడుతున్నాయి. మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనుషులను దర్శిస్తాడు. దైవ దర్శనం కోసం మనుషులు బహుగా అన్వేషించి తిరుగుతూ ఉంటారు. దేవుని దర్శనం కావాలని మనుషులు చాలా జపతపాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, కొండా కోనలు తిరుగుతూ ఉంటారు దేవుని దర్శనం పొందుకోవాలని. కొందరైతే పట్టుబట్టి తపస్సు కూడా చేస్తారు. కానీ సృష్టికర్త అయిన మన దేవుడైన యేసయ్య మనుషులను తానే దర్శిస్తాడు. కలలో దర్శిస్తాడు, దర్శనాల్లో దర్శిస్తాడు, వాక్యము ద్వారా దర్శిస్తాడు, అనేక విధాలుగా ఆయన ప్రజలను దర్శిస్తాడు. కనుక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, నా దేవుడు నన్ను దర్శించే దేవుడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది? దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చింది. దేవుని వాక్యాన్ని అబ్రహాము నమ్మాడు. అదే 15వ అధ్యాయము 6వ వాక్యంలో మీరు చూస్తే, అతడు యెహోవాను నమ్మాను, అంటే దేవుని మాటను నమ్మాను. అతడు యెహోవాను నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు. దేవుని యొక్క వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఈ దేవుని వాక్యము అబ్రహామును ఏం చేసిందో మనం ఈరోజు చూడాలని నా ఉద్దేశం. దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి దర్శనంలో వచ్చింది, మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చింది. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. మనకు దర్శనంలో రాలేదు వాక్యం, డైరెక్ట్గా మన చేతుల్లోకి వచ్చేసింది.
దేవుని వాక్యం తన దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడంట? నమ్మాడు. అబ్రహాము దేవుని వాక్యాన్ని ఏం చేశాడంట? నమ్మాడు. ఈ వాక్యాన్ని అబ్రహాము, ఇది నిజమేనా, ఇది జరుగుతుందంటారా, బైబిల్లో రాయబడిందే, నాకు ఆ స్వరం వినబడుతూ ఉండే, ఇవన్నీ నిజమే అంటారా? ఇలాంటి సందేహంతో సందిగ్ధంతో దేవుని దగ్గర బ్రతికిన వాడు కాదు. దేవుని వాక్యము తన దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాము నమ్మెను, నమ్ముకున్నాడు ఈ వాక్యం సత్యం, ఈ వాక్యం నిజం, ఈ వాక్యము వాస్తవం, ఈ వాక్యము పొల్లైనా సున్నైనా తప్పిపోయేది కాదు, ఈ వాక్యం సత్యవాక్యం, ఈ వాక్యం నిజమైన వాక్యం. ఈ వాక్యములో చాలా చరిత్రలు ఉన్నాయి. ఈ మాట దేవుని మాట, ఇది మనుషుల మాట కాదు. మనుషుల మాట అయితే నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు, దాన్ని ఒప్పేసుకుంటాం. దేవుని మాట, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. నరుని లాంటి వాడు కాదు దేవుడు. దేవుడు దేవుడే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము దగ్గర ఉంచుకున్నాం. అబ్రహాము యుద్ధకు కూడా దేవుని వాక్యమే వచ్చింది. నాకు అనిపిస్తుంది వాక్యమే ఉంది, ఎంత అవుతుంది కొంటే 200-300కు బైబిల్ వస్తుంది. దేవుడు ఏదో మనకు ఆకాశపు తూములు ఇప్పేసి మన మీద కుమ్మరిస్తాడని మనం అనుకుంటే, ఏకంగా దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం అని ప్రసంగాల్లో ఇదే చెప్తారు. ముందు మన అవసరతలు తీరాలి కదా అని మనం ఆలోచన చేస్తాం. ఒక మాట, మనకు ఆశీర్వాదాలు కావాలా, దేవుని వాక్యం కావాలా? ముందు వాక్యంతో ఏం పనండి మనకు? మన కడుపులో బాధ మనం మల్లాడిపోతున్నాం. మన కష్టాలు, మన నష్టాలు, మన శ్రమలు, మన ఈతి బాధలు, మన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి కదా. వాటితో తర్వాత విషయం అది, ముందు మనకున్న బాధలు నివారణ అయిపోవాలి, మనకున్న సమస్యలు తీరిపోవాలి, తీరుతాయంటారా? ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు నా అవసరం తీర్చండి అని పిల్లలు అడిగారనుకో, ఏమంటారు తల్లిదండ్రి? చెప్పిన మాట వినవు కానీ మళ్ళీ నువ్వు అడిగేది గొప్పలు, నాకు ఇది కొనిపెట్టు, అది కొనిపెట్టు, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు. ఒకవేళ ఇచ్చినా కాస్త కూస్త ఇచ్చినా సహృదయంతో ఇవ్వలేరు తల్లిదండ్రి. మాట వినడు వీడు, ఈ పాపకు మాట వినే గుణలక్షణాలు లేవు అని బాధపడతారు. నువ్వు ఒక సత్యాన్ని గమనించు, నీ సమస్యకు పరిష్కారం ఏంటో ఈరోజు వాక్యంలో నేను చెప్తాను. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? కొంతమందికి సమస్యలు తీరాలంటే చచ్చిపోతే తీరుతాయని ఇష్టపడతారు. నేను సస్తే మీరు బాగుపడతారు, నేను సస్తే మీరు బాగుపడతారు. నువ్వు చిన్నప్పుడే చావకూడదు బాగుపడే పాటైతే, చిన్నప్పుడే చచ్చిపోయింటే అందరూ బాగుపడతారే. నీకు పెళ్లి చేసి ఖర్చు పెట్టి ఇది చేసి అది చేసి చల్లగా నువ్వు ఉండాలని అప్పులు చేసుకొని మేం పెళ్ళిళ్ళు చేస్తే నేను చస్తే అంటావు. సమస్యకు పరిష్కారము చావు కాదు, సమస్యకు పరిష్కారము దిగులు చింత కాదు, సమస్యకు పరిష్కారము ఎక్కడెక్కడో కూర్చొని ఏమేమో చెప్పుకోవడం కాదు. సమస్యకు పరిష్కారం దేవుని వాక్యాన్ని నమ్ముట. దేవుని వాక్యము నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. అబ్రహాము చాలా సమస్యల్లో ఉన్నాడు. దేవుడు పిలిచే సమయానికి, దేవుడు తన వాక్యాన్ని అబ్రహాము యుద్ధకు పంపించే సమయానికి చాలా సమస్యల్లో ఉన్నాడు. అబ్రహాము గారు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు. వాళ్ళ నాన్నగారి పేరు తెరాహు. నాహోరు, అబ్రహాము, మరి వాళ్ళ సహోదరుడు ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా హారాను. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు విగ్రహారాధికులు, కల్లీల దేశం అంటారు ఆ దినాల్లో. ఈ దినాల్లో ఆ దేశాన్ని ఇరాన్ అని పిలుస్తున్నారు. బైబిల్లో ఉన్న ఆ దినాల్లో దాన్ని కల్లీయుల దేశము అంటారు. ఈ దేశానికి చెందినవాడు. ఒకప్పుడు ఈ దేశం అంతా కూడా విగ్రహారాధనలోనే నలిగిపోయింది. ఆ బొమ్మలను తయారు చేసుకుని అమ్ముకునే వృత్తి అబ్రహాము కుటుంబానికి ఉన్నటువంటి వృత్తి. బొమ్మలను తయారు చేస్తారు, దాన్ని అమ్ముకుంటారు. ఆ బొమ్మలలోనే ఒక బొమ్మను నిలబెట్టి
నువ్వే నా దేవుడు అని మొక్కుతారు. దేవుడు ఎక్కడ కనపడతాడు చెప్పండి? దేవుడు ఎక్కడ కనపడతాడు? దేవుని వాక్యములో దేవుడు కనపడతాడు, దేవుని మాటలో దేవుడు కనిపిస్తాడు. మేము దీంట్లో దేవుని చూస్తాం, దాంట్లో దేవుని చూస్తామంటే నేనేం చేస్తానండి? కలెక్టర్ గారు ఎక్కడ ఉంటారు చెప్పండి? కలెక్టర్ కార్యాలయంలో ఉంటారు, అవునా? దేవుణ్ణి అన్వేషణతో గుర్తించాలి, ఒక మంచి పద్ధతిలో గుర్తించాలి అంటే నువ్వు బాగా తెలుసుకోవాలి. ఉదాహరణ నేను చెప్తాను, చదువుకున్న పిల్లలు కొద్ది మాటలు వినండి, చదువు రాని వాళ్ళు కూడా అర్థమవుతుంది నేను చెప్పేటప్పుడు. ఇప్పుడు నేను పంటి డాక్టర్గా చదివితేనే నాకు పంటి యొక్క విధానం తెలుస్తుంది, దాని యొక్క నొప్పి బాధ ఏంటి, ఎలా వస్తుందని ఇంచుమించు 4-5 సంవత్సరాలు దాన్ని కూర్చొని అక్షరాక్షరము చదవాలి. మన దేహంలో చాలా చాలా విభాగాలు ఉన్నాయి, తల, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, గొంతు, లోపల నరాలు, ఎముకలు, కిడ్నీలు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి ఒక్కొక్క భాగానికి ఒక డాక్టర్ ఉన్నాడా లేదా? ఉన్నాడు. వాళ్ళు ఎంత ఓపికతో చదివి ఉంటారంటే కంటికి రెప్ప కట్టుకుని బాగా చదువుతారండి వాళ్ళు. అందుకే ఆ మందులు కనుక్కున్నారు, ఏ జబ్బుకు ఏ మందు ఇవ్వాలి, ఎట్లా దానికి నివారణ చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏముంది లోపల, ఏమొచ్చింది, ఇది వచ్చింది, దీనికి ఏం మంది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, వాళ్ళకు తెలుసు. అంటే వారు చదివినటువంటి చదువు ద్వారా ఆ వైద్య రంగంలోకి లోపలికి వెళ్ళిపోయి కనుక్కున్నారు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుని గురించి చదవాలా వద్దా? వద్దా? రాయి దగ్గర నిలబడి నువ్వే నా దేవుడు అంటే ఏమో ఉంటుంది, అది ఏమైనా బాగుందంటారా? ఎవడో ఒకడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడంట అబ్బాయి. పెళ్లి చేసుకున్న తర్వాత పూజారి గారు చెప్తున్నారంట, అరే బాబు అటువైపు చక్కగా చూడరా అన్నాడంట. పెద్దలు కూడా పక్కలో ఉన్న వాళ్ళందరూ చూడరా, అయ్యగారు చెప్పినట్టు చూడరా అంటే చూస్తున్నాడు. ఏం కనపడుతుందిరా అని అడిగాడు. నాకేం కనిపించలేదు స్వామి అన్నాడు. అది కనపడుతుంది కదరా నీకు అన్నాడంట ఈ పూజారి గారు, పెళ్లి చేసిన పూజారి. వీడంటాడంట నాకు కనపడకపోతే కనపడుతుంది అంటావు నువ్వు, ఏంటి నాకు అర్థం కాలేదు, నాకు కనిపించలేదు కదా అన్నాడట. రే కనపడకపోయినా కానీ, చెవులు చెప్తున్నాడంట, కనపడకపోయినా కానీ కనపడుతుందని చెప్పరా, నీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడట. అప్పుడు వీడన్నాడంట, హరం జ్యోతి గిరం జ్యోతి నాకు కనిపించలేదు స్వామి, 60,000 అప్పు చేసుకున్న పెళ్లికి అప్పు కనపడుతుంది అని చెప్పాడట. దైవ కార్యంలో అబద్ధాలు కలపకూడదు అని చెప్తున్నా నేను, ఇది దైవ కార్యం. మనుషుల కార్యమైతే పందిని నందిని చేసుకో, నందిని పందిని చేసుకో, చెల్లిపోతావు, చెల్తావో చెల్లవో, అడవుల పాలు అయిపోతావో, ఎక్కడైపోతావో అయిపోతావు. ఇది సత్యం. దేవుడు అన్న మాటకు యేసుప్రభు తెగేసి చెప్పాడు, నేనే సత్యం, నేను కాక మరొకడు లేడు అని అర్థం. నేనే సత్యం. సత్యంలో అసత్యాన్ని కలపకూడదు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో అసత్యాన్ని నువ్వు ఎక్కడ చూడవు, అబద్ధమునకు చోటే లేదు, సత్యము దాగి ఉంది. నువ్వు సత్యాన్ని నమ్మాలి, నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 రాసి పెట్టబడింది, నీ వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యం. సత్యాన్ని నువ్వు నమ్మాలి. అబ్రహాము సత్యాన్ని నమ్మాడు, అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. దేవుని వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చింది. నీ దగ్గరికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? బైబిల్ ఇంట్లో పెట్టుకొని బైబిల్ను సరిగ్గా నువ్వు చూడకుండా, బైబిల్ ఉన్న సత్యాలను చదవకుండా, నీకు బైబిల్ ఎప్పుడు కావాలంటే కడుపులో నొప్పి వస్తావు చూడు, కడుపులో నొప్పి, ఈ డొక్కకు ఆ డొక్కకు ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి నొప్పి తగ్గకుండా ఉంటాయి, అప్పుడు బైబిల్ నా కడుపు మీద పెట్టు, బైబిల్ నా కడుపు మీద పెట్టు. నీ కడుపు మీద కాదు బైబిల్ పెట్టుకోవాల్సింది, నీ కడుపు లోపల దేవుని వాక్యం ఉండాలి. నీ కడుపులో లోపల దేవుని వాక్యం చేరుకోవాలి. అప్పుడు అబ్రహామును దేవుడు అబ్రహాముగా మార్చినట్టు నీ చరిత్రను మారుస్తాడు. తలకాయ నొప్పి వచ్చినప్పుడు తలకాయ మీద పెట్టుకోవడం కాదు బైబిలు,
కొంతమంది పల్లెటూరు మేధావులు ఉంటారు, మేధావులు, నేను ఇండ్లకి వెళ్ళి ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసి ఇలా గుమ్మం దగ్గర తీసేసరికి గుమ్మం దగ్గర పెద్ద ఇనుప కొడవలు పెట్టింటారు, ఇంత పొడువుది గుమ్మం దగ్గర అండి ఇనుపది కొడవలి పెద్దది. అదే అయ్యా అయ్యా నీ కొయ్య అయ్యలేదు కొయ్యలేదు, ఎందుకు పెట్టావు నువ్వు అది? అక్కడేమో మంచం మీద తలగడ బైబిల్ పెట్టుకున్నావు, ఇక్కడేమో కొడవలి పెట్టావు. పిల్లలు చెప్తారు నాకు, అంకుల్ మా ఇంట్లోకి దయ్యాలు వస్తున్నాయని మా అమ్మ పెట్టింది కొడవలి. ఓ మీ కొడవలి దయ్యాలను రాకుండా చేస్తుంది. అయితే నన్ను అడిగితే ఇంట్లో మీరే దయ్యాలు, మళ్ళీ మీ ఇంట్లోకి దయ్యాలు ఎందుకు వస్తాయి? సాలేదు, అంత పెద్ద కేకలేసి పోట్లాడుకుంటూ ఉంటారే, అప్పుడప్పుడు దానిలో టైం పాస్ దొరకకపోతే, ఏ ఇండ్లు దొరకకపోతే మాకంటే పెద్ద దయ్యం ఇంట్లో ఉందని మీ ఇంటికి వస్తుంది అంతే అని అడుస్తూ ఉండవచ్చు. నీ కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక పెద్ద దయ్యం, అదొక పిల్ల దయ్యం వచ్చి నీతో కూర్చుంటుంది. దేవుని వాక్యమునకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఏం చెప్పింది బైబిల్? దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, కొడవలి కంటే కత్తి కంటే గొండ్ర గొడ్డల కంటే అన్ని ఆయుధముల కంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే అటు ఇటు రెండు పక్కల పదును కలిగిన ఖడ్గము కంటే ఇంకా పదును గలదై, ప్రాణాత్మలను మూలుగలను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను శోధించున్నది దేవుని వాక్యం. నీ హృదయములో సాతానుడు చేరి గలిపిలి చేస్తున్న శోధనను కూడా తెగవేసేది దేవుని వాక్యం. నీ హృదయాన్ని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం. నీ భవిష్యత్తును నిలబెట్టేది దేవుని వాక్యం. నీ చీకటి త్రోవలు తొలగించి వెలుగుగా మార్చేది దేవుని వాక్యం. కనికర స్వరూపుడవగు దేవా, వాత్సల్యత కలిగిన దేవా, నీకు స్తోత్రము దేవా, నీకు స్తోత్రము తండ్రి. బ్రతికించే వాక్యం, దరిద్రులను ఐశ్వర్యవంతులను చేసే వాక్యం నా దేవా, అన్ని విషయాల్లో మమ్మల్ని ఆశీర్వదించే వాక్యం, నా ఇంటికి నిన్నే నడిపించే వాక్యం, పరలోకానికి మమ్మల్ని వారసులను చేసే నీ వాక్యం, మాకు మీరు ఇచ్చినందుకై, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినందుకై చెప్పండి, స్తోత్రం చెప్పండి దేవా, స్తోత్రం. అలాంటి వాక్యాన్ని మా యొద్దకు పంపినందుకై మీకు స్తోత్రం, స్తోత్రం. రోగులను స్వస్థత పరిచని వాక్యం అయ్యా, గుడ్డి వారి కళ్ళు తెరిపించని వాక్యం అయ్యా, పామరులను పండితులుగా మార్చే నీ జీవ వాక్యమును మా యొద్దకు పంపినందుకు నీకు స్తోత్రాలయ్యా. అబ్రహామును అయ్యా మీరు దర్శించి మీ వాక్యము చేత అబ్రహామును అబ్రహాముగా మార్చారు, దరిద్రములో బ్రతుకుతున్న వాడిని ధనవంతుని చేశారు. అన్ని విషయాల్లో అబ్రహామును అత్యధికంగా ఆశ్రయించారు. ఇక నుండి నీ వాక్యం కొరకు మా హృదయం తెరవండి, నీ వాక్యం కొరకు మా మనసును ఓపెన్ చేయండి, నీ వాక్యముతో మా మెదడులో, మా కండరాలలో, మా యమకలలో, మా రక్త మాంసములో, మనస్సులో, హృదయములో ఎక్కడ కూర్చున్నా లేచినా నీ వాక్యముతోనే మేము నిండిపోవాలి ప్రభువా. వాక్యములాగా ఖడ్గములాగా మేము తయారు కావాలి నాయన. ఇట్టి కృప మాకు దయచేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన పంచడం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రేమైన ప్రేక్షకులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధనామంలో శుభాభివందనాలు తెలియపరుచున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ప్రార్థన పంచడం టీవీ కార్యక్రమాలు కల్వరి టీవీలో ఉదయకాలం ముందు 9:30 వీక్షిస్తూనే ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప శుభవార్తను మీకు తెలియపరచాలని నేను మీ ముందుకు వచ్చాను. ప్రతి గురువారం రాత్రి 9:00 to 9:30 వరకు ప్రార్థనా పంజరం టీవీ కార్యక్రమాలు మరలా ప్రసారమయ్యాయి. కనుక మీరందరూ వీక్షించి ప్రభు ఆశీర్వాదాలు పొందండి. అనేకులు ప్రతిరోజు ప్రార్థనా పంజరం టీవీ కార్యక్రమాలు చూసి ఫోన్లు చేసి, అయ్యా దేవుడు మా జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు, నిజముగా వాక్యం ద్వారా ఆదరణ పొందుకున్నాం, వాక్యం ద్వారా గొప్ప నెమ్మది మాకు వచ్చిందయ్యా,
అలాగే అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాం. యేసు కృపలో యేసు ఉన్నాడని వారు సాక్ష్యమిస్తూ ఉండగా మా జీవితాల్లో కూడా మేము విశ్వాసాన్ని పొందుకున్నామయ్యా అని అనేకులు సాక్షులుగా నిలబడిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఈ సువార్త మీకు మాత్రమే అందితే సరిపోదు కనుక అనేకులకు, ఆదరణ లేని వారికి, నెమ్మది లేని వారికి, జీవితాల్లో కృంగిపోయిన వారికి మీరు ఈ ప్రార్థనా పంజరం టీవీ కార్యక్రమాలను పరిచయం చేయండి. దైవ సేవకులు అందరం సుధాకర్ గారు, నాన్నగారు అనేక వాక్యాలను అందిస్తూ అనేకులకు ఆదరణకరణంగా దేవుడు ఆయనను వాడుకుంటూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ప్రకటిస్తూ ఉన్నాను, ప్రతిరోజు ఉదయకాల మందు 9:30 ప్రతి గురువారం రాత్రి 9 ప్రార్థనా పంజరం టీవీ కార్యక్రమాలు వీక్షించండి. అంత మాత్రమే కాదు, మీ వంతు సహకారం, మీ వంతు సహాయం మాకెంతో చాలా ప్రాముఖ్యమని ప్రభు పేరిట మీకు ప్రకటిస్తూ ఉన్నాను. అనేకులు స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు, వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజముగా దేవుడు మీ కుటుంబాల్లో ఆశీర్వదించి, మీ కుటుంబాలను దీవించి, ఈ వాక్యాల ద్వారా అనేకులను ప్రభు యొద్దకు తీసుకుని రావాలన్నది మా ఆశ, మా కోరిక, మా ప్రార్థన. కనుక మీ వంతు సహకారం మాకు చాలా ప్రాముఖ్యమని, స్పాన్సర్షిప్ మాత్రమే కాదు ప్రార్థనా సహకారం చాలా ప్రాముఖ్యం, రెండవదిగా మీ వంతు ఈ ప్రార్థనా పంజరం టీవీ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అవసరమని నేను ప్రభు పేరిట మీకు అందరికీ ప్రకటిస్తూ ఉన్నాను. మర్చిపోకండి, ప్రార్థనా పంజరం టీవీ కార్యక్రమాలను వీక్షించండి, ప్రభు ఆశీర్వాదాలను పొందండి. బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9949221601. మైటీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆల్మైటీ జీసస్.